మనం అందరం జాబులు చేస్తుంటాం. ఆ జాబులు చేయడం వల్ల ఏమవుతుందంటే లైఫ్లో సక్సెస్ అయితే ఉండదు, కాకపోతే మనం రొటీన్ లైఫ్ గడపడం కోసం అని చెప్పి మనకు రోజువారీ ఖర్చులు అదే ఇల్లు నడవడం కోసం అని చెప్పి ఉపయోగపడతాయి. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మన సేవింగ్స్ అన్నీ మన మా ఫాదర్ మదర్ దగ్గర తిట్లు తినేసి, అంకుల్ ఆంటీ దగ్గర తిట్లు తినేసి డబ్బులు తీసుకుంటాం, ఫ్రెండ్స్ దగ్గర కొన్ని అప్పులు చేస్తాం. అప్పులు చేసేసి మనం ఎలా అంటే ఒక 10 లాక్స్ వరకు జమ చేసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అది నడుస్తుందో నడవదో అని కూడా మనకు డౌట్ ఉంటుంది. ఆ బిజినెస్ లో మనకు ఎలా ఉంటుందంటే నడిస్తేనేమో ఓకే, నడవకపోతే అంత శ్రమ అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ స్టేషన్కి రోల్ అయిపోతాము. అదేవిధంగా మన దేశంలో చాలా వరకు కొన్ని వేల సంఖ్యలో మనకు స్టార్టప్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి, కాకపోతే అందులో మనకు 1% మాత్రమే మనకు సక్సెస్ అవుతున్నాయి. ఇందులో కూడా ఎలా ఉంటుందంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఇన్వెస్ట్ చేసినప్పుడు మన డబ్బులు ఉంటాయా పోతాయా, సక్సెస్ అవుతుందా సక్సెస్ అవుతా, కంపెనీ బంద్ అవుతుందా నడుస్తా, ఈ టెన్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకు ఈరోజు ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ఒకటే బిజినెస్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ దాంట్లో సక్సెస్ అవుతున్నారు, దానికి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు, కోట్లలో సంపాదనిస్తున్నారు అనమాట. అలాంటి కొన్ని బిజినెస్ల గురించి మనం ఈరోజు ఇవి కొన్ని బిజినెస్ల గురించి తెలుసుకుందాము. ఈ బిజినెస్లలో ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుంది, లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ కూడా అవుతుంది అనమాట. అదే బిజినెస్లో మనం జాబ్స్ కూడా చేయొచ్చు, మంచిగా ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు, మనకు ఫ్యూచర్ కూడా చాలా బాగా ఉంటుంది. అలాంటి కొన్ని బిజినెస్ల గురించి మనం తెలుసుకుందాము. అమెజాన్ వచ్చేసి మనకు జూన్ 2013లో ప్రారంభమైంది. చూస్తూ చూస్తుండగానే అమెజాన్ అనేది ఎంత పెద్దగా గ్రో అయిందని అందరికీ తెలుసు. దీని టర్న్ ఓవర్ కూడా కోట్లలో ఉంటుంది. అది కూడా ఎలా ఉందంటే 21,462 కోట్లు అనమాట మనకి ఇది 2022లో. అంటే ఇది ఎంత పెద్దగా డెవలప్ అయిందని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఖాళీ మన భారతదేశంలోనే మనకి ఇక ఫ్లిప్కార్ట్ అయితే బెంగళూరులో స్టార్ట్ అయింది అక్టోబర్ 2007లో. అది వచ్చేసేసి ఇప్పటి వరకు అయితే 50,000 కోట్ల టర్న్ ఓవర్ అంతే జరుపుకుంటుంది. ఇక మనకు స్విగ్గీ వచ్చేసేసరికి 2014 నుంచి 2022 వరకు 10,000 బిలియన్స్ బిజినెస్ అనేది జరిగింది. ఇక మనకు ఇంకోటి చెప్పాలంటే మనకు జొమాటో ఉంది, అదే జొమాటో స్విగ్గీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, ర్యాపిడో కూడా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అన్నీ ఒకటే బిజినెస్ చేస్తున్నాయి. అది ఏంటంటే కామన్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ఎలా అంటే మనకు ఒక ఆ వస్తువు ఇంకొక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేరవేస్తుంది అంతే. కాకపోతే ఇది ఏమన్నా ఆ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళు రెడీ చేస్తున్నారంటే వాళ్ళు ఏం రెడీ చేయట్లేదు. కంపెనీ వాళ్ళు ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మనం ఫస్ట్ నుంచి మనం పర్చేజ్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే శ్రమ ఏంటంటే తగ్గించేసింది. మనం ఒక దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం కదా ప్రోడక్ట్, అవి పోకుండానే ఇంట్లో నుంచే మనం ఒక వస్తువు ఆర్డర్ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది మన దగ్గరకు తీసుకొస్తున్నారనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్ అదే ఎలా ఉందంటే వాళ్ళకి ఇలా ఆదాయం వస్తుందని ఒక డౌట్ వస్తుంది కదా. వీళ్ళకి ఎలా వస్తుందంటే ఆదాయం, మనకు ఒక ప్రోడక్ట్ అనేది తెచ్చిస్తారు కదా, దాని మీద వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు. ఆ కమిషన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు. అందువల్ల వీళ్ళు ఏంటంటే రోజుకు రోజుకు ఇంక్రీజ్ అయిపోయి వాళ్ళ బిజినెస్ కూడా ఎలా అంటే కోట్లలో వేలలో టర్న్ ఓవర్ అనేది అవుతూ మంచి మంచి ఆదాయం అనేది పొందుతున్నారు. తొందరగా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు సొంతంగా ప్రోడక్ట్ అయితే ఏమి రెడీ చేయట్లేదు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. ఏంటంటే కస్టమర్ నుంచి మ్యానుఫ్యాక్చర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి ఆదాయం వస్తుంది. కామన్ పాయింట్ ఏంటంటే అలా ట్రాన్స్పోర్టేషన్. మీరు కూడా ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, కొంచెం మనం మన తెలివిని ఉపయోగించి కొంచెం హార్డ్ వర్క్ చేసేసి మనం ఈ బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తే మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఈ బిజినెస్లో. మన భారతదేశంలో పేరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెడతారు, అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ కోసం అని చెప్పేసి వాళ్ళ లైఫ్సే సాక్రిఫైస్ చేశారనమాట. వాళ్ళకు మంచి ఫ్యూచర్ రావాలి, మంచి ఎడ్యుకేషన్ చేయాలి, మంచి గోల్స్ ఉండాలి, మంచి జాబ్స్ కొట్టాలని చెప్పేసి. అందువల్ల ఎడ్యుకేషన్ బిజినెస్లో చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇలాగే చూసుకున్నారనుకోండి ఆన్లైన్లో యుడమి అని చెప్పేసి ఒక సైట్ ఉంది. ఇది వచ్చేసేసి వీళ్ళు మనకు లాస్ట్ 10 ఇయర్స్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు 4 బిలియన్ టర్న్ ఓవర్ వరకు అయితే వెళ్ళారనమాట. అదేవిధంగా మనకు బైజూస్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఇండియాలో. ఇది వచ్చేసి మనకు 2018లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే 16.5 బిలియన్ టర్న్ ఓవర్ చేసిందనమాట. ఇలాగే మనకు ఆన్లైన్లో చాలా వరకు సైట్స్ స్టార్ట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ బిజినెస్లో చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. అయితే మీరు ఎడ్యుకేషన్లో కలిసి ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే స్కూల్స్ పెట్టచ్చు, ట్యూటోరియల్ పెట్టచ్చు. మనకి ఈ రోజుల్లో మనకు సోషల్ మీడియాస్ ఉన్నాయి, సోషల్ మీడియాస్ ద్వారా కూడా మనము వాళ్ళకు మనం ఒక లెక్చరర్ గురించి చెప్పొచ్చు, ఒక మన ఒక పాఠం గురించి చెప్పొచ్చు, మన ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా ఉంది. వీడియో ఎడిటింగ్ గురించి చెప్పొచ్చు, సాఫ్ట్వేర్స్ గురించి చెప్పొచ్చు. అదేవిధంగా మనకు ఫోటోషాప్ ఇలాంటివి ఉంటాయి కదా, నేర్చుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకు ఫోటోషాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి దీంట్లో కూడా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. కాకపోతే మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. దీని మీద కొద్దిగా సమయం పెట్టేసి హార్డ్ వర్క్ చేసేసి ఈ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది అని చెప్పి ఆలోచించేసి మన దిమాగ్ తోటి ఇది కొత్తగా మనం ఎలా
వెళ్ళాలి పబ్లిక్కు అని చెప్పేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశామనుకోండి, మంచి ఆదాయం అనేది ఇందులో చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. మన భారతదేశంలో ఇంకొక బిజినెస్ ఉంది, అది తిరుగులేని బిజినెస్, దానికి అడ్డు అనేది ఉండదు. ఏదంటే ఫుడ్ ఇండస్ట్రీ. ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, మనకు ఎక్కడైనా కొద్దిగా క్రౌడ్ ఉన్న ప్లేస్లో ఒక స్టాల్ పెట్టామనుకోండి, అక్కడ మనకు కొద్దిగా ఫుడ్ అనేది టేస్ట్గా అందించామనుకోండి, ఎలా ఉంటుందంటే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది, మనం వాళ్ళకు ఫుడ్ అనేది సప్లై చేయలేక అలసిపోతాం, అంత హెవీగా ఉంటుంది. మనకు ఇలా ఈ విధంగా చాలా రకాల ఫుడ్ బిజినెస్లు అనేవి సక్సెస్ అయ్యాయి. దీంట్లో రెండు రాజ్యం వెళ్తున్నాయి. అదేంటంటే మనకు వచ్చేసి జొమాటో స్విగ్గీ, వీళ్ళు రెండు విధాలుగా ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారు. ఏ విధంగా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, ఫుడ్ ఒకటి. వీళ్ళు ఏంటంటే ఫుడ్ డిసీజ్ మనకు ఆర్డర్ ఇస్తాం కదా, ఫుడ్ అనేది మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అనేది హోటల్ వాళ్ళ దగ్గర వాళ్ళు రెడీ చేసి వీళ్ళకి ఇస్తారు కదా, ప్రతి ప్రోడక్ట్ మీద వాళ్ళ కమిషన్ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకు సంపాదన అనేది వస్తుంది. అయితే మన దగ్గర ఇంకొక చూడండి, మనకు ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినాలని అనుకోవాలంటే చాలా వరకు అయితే సెర్చ్ చేస్తాం. అయితే ఈ రోజుల్లో ఏమైపోయింది, మన దగ్గర 4 AM బిర్యానీ అంటున్నారు, మనకు ఇంకోటి ఏంటంటే 4 AM స్నాక్స్ అంటున్నారు, ఎర్లీ మార్నింగ్ దోశ అంటున్నారు. ఈ విధంగా పెట్టేసి వాళ్ళు కూడా చాలా వరకు అయితే తెలుసు ఇవన్నీ. అయితే వాళ్ళు కూడా ఇలా చూడండి, ఒక్కసారి పేరు వచ్చేసింది సక్సెస్ అనేది ఈ విధంగా ఉంది చూడు. వాళ్ళు ఏంటంటే వచ్చిన కస్టమర్ని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళ టేస్ట్ తోటి కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేశారు. అందువల్ల దీంట్లో చాలా ఎక్కువ సక్సెస్ ఉంటుంది ఫుడ్ బిజినెస్లో. మీరు కూడా ఈ బిజినెస్ వైపు అడుగేయాలంటే ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కాకుండా మనకు ఎలా ఉందంటే, మనకు కుకింగ్ క్లాసెస్ చెప్పవచ్చు. మనకు ఫుడ్ని ఏ విధంగా రెడీ చేయాలని చెప్పేసి చూస్తున్నాం కదా ఈ రోజుల్లో, ఎంటో ఎన్ని వంట ఛానల్ని అమ్మ చేయి వంట అంటారు, ఇస్ మై ఫుడ్స్ అంటారు, ఈ విధంగా చాలా వంట ఛానల్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఫుడ్ బ్లాగ్స్ చేయొచ్చు. ఫుడ్ బ్లాగ్స్ కూడా చూడండి చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు స్ట్రీట్ బైటర్ అంటారు, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోరర్ అంటారు, ఈ విధంగా చాలా రకాలైన స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్స్ ఉన్నాయి. మనకు కిచెన్ ఐటమ్స్ అంటారు, స్నాక్సింగ్ ఐటమ్ అంటారు, విధాలుగా చాలా రకాల ఫుడ్కి సంబంధించిన బ్లాగ్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ విధంగా చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఇది కూడా మనకు ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 34 కోట్ల జనాభా ఉండే ఇంచుమించు, ఇప్పుడైతే 140 కోట్ల వరకు చేరుకుంది. అంటే జనాభా పెరుగుతుంది. అయితే మన దగ్గర ఫుడ్ అనేది కూడా చాలా ఎక్కువగా కావాలి. అయితే కావాలన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్స్ వేసి అవి వేసేసి పంటలు పండిస్తారు. అవి తినడం వల్ల ప్రజలకు ఏమవుతుందంటే హెల్త్ ఇబ్బందులు వస్తాయి, రోగాలు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు, మనకు ప్రిస్క్రిప్షన్లో రాస్తాడు, మెడిసిన్ రాస్తాడు. అంటే మనకి ఇంకొక బిజినెస్ వచ్చేసి మెడికల్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్లో మనకు అసలు అంత అనేదే ఉండదు, ప్రాఫిట్స్ అలాగే ఉంటాయి, బిజినెస్ గ్రేట్ సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నదానికి మనం మెడిసిన్ వాడుతూనే ఉంటాము. అయితే మనం ఈ మెడిసిన్ అనేది మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర పర్చేజ్ చేసేసి మనకు దగ్గరలో ఉండే షాప్స్కి సప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రీటైల్ షాప్స్లో కూడా చాలా వరకు సేల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు సప్లై చేయొచ్చు. మనకు ఎలా ఉంటుందంటే హోల్సేల్ షాప్స్ కూడా ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటాయి, వీళ్ళకు కూడా మనం సప్లై చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనము పబ్లిక్ దగ్గరికి మనం ఒక ట్యాబ్లెట్ అనేది మనకు మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక 50 NPకి రెడీ అయిపోయింది అనుకో, మార్కెట్లో ఆ ట్యాబ్లెట్ వచ్చేసి 70-80 రూపీస్ కూడా సెల్ చేస్తారు. అలాంటి ట్యాబ్లెట్స్ అనేది మనం ఎలా అంటే చాలా తక్కువ ధరకి మనము పబ్లిక్ దగ్గరికి చేరవేశామనుకోండి, మన బిజినెస్ అనేది సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది, ఎవర్ గ్రీన్ ఉంటుంది, ఎవరు కూడా ఆపలేరన్నమాట. ఈ విధంగా మనం చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ విధంగా చేస్తూ చాలామంది ఈ మెడికల్ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు.